हेलो फ्रेंड्स, ई रोज मनम सांबार एला तैयार चेसुकोवालो चूद्दामंडि। मुंदुगा ओक गिन्ने तीसुकोनि गिन्नेलो आयिल वेसि आयिल हीट अय्याक तिरुमाति गिंजलु वेसुकोनि तिरुमाति गिंजलु कोंचेम वेगिन तर्वात पच्चिमिर्चि क्यारेट मुक्कलु वेसुकोनि 2 निमिषाल पाटु बागा वेपुकोंडि। इप्पुडु कोंचेम उल्लिपाय तुर्मु दोंडकायल मुक्कलु कूडा वेसुकोनि मरो 2 निमिषाल पाटु बागा वेपुकोंडि। इला मुक्कलु चक्कगा वेगिन तर्वात टमाटा దోసకాయ మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి। ఇప్పుడు ముక్కలు త్వరగా ఉడకడం కోసం కొంచెం salt వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి। ఇప్పుడు మూత పెట్టుకొని 6 లేదా 7 నిమిషాల పాటు బాగా ఉడికించండి। చూడండి నేను చక్కగా ఉడికిపోయాయో। ఇప్పుడు మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందాం। ఇది పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం అండి, సరిపోతుంది। కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 6 లేదా 7 నిమిషాల పాటు బాగా ఉడికించండి। చూడండి ఇప్పుడు మనం కొంచెం బెల్లం సాంబార్ పౌడర్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। చూడండి ఇలా బాగా కలుపుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి। చిక్కగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 10 లేదా 15 నిమిషాల పాటు బాగా ఉడికించండి। సాంబార్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి।